భారతదేశంలోని కేరళలోని తిరువల్ల సమీపంలో మొదటి శతాబ్దంలో యేసు శిష్యుడైన పరిశుద్ధ తోమా నిర్ణం అనే గ్రామంలో ఒక చర్చిని స్థాపించినారు. ఆ చిన్న గ్రామంలో ఓ దంపతులకు 6 పిల్లల్లో చిన్నవాడిగా జన్మించిన మెట్రోపాలిటన్ అథనేసియస్ యోహాన్ 1 చిన్న ప్రాయంలో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు. ఆయన తన చదువులను పూర్తి చేసిన తర్వాత దేవుని దైవక పిలుపునకు ప్రతిస్పందించారు మరియు 1 కాలం పాటు సుదీర్ఘ యాత్రను ప్రారంభించి భారతదేశంలోని మారుమూల గ్రామాలకు వెళ్ళి పేదలు మరియు అణగారిన వారి మధ్య సేవ జరిగించారు. తరువాత ఆయన అమెరికాలో తన వేదాంత విద్యను పూర్తి చేసి తన ఆర్డినేషన్ పొందారు మరియు 4.5 పాటు అక్కడ స్థానిక ప్యారిష్ నందు యాజకునిగా పరిచర్య జరిగించారు. అమెరికా పట్ల దర్శనం కలిగి ఉన్నప్పటికీ భారతదేశం మరియు పొరుగు దేశాల ప్రజలకు సేవ చేయాలనే దేవుని పిలుపునకు ఆయన మరొకసారి స్పందించారు. మెట్రోపాలిటన్లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఆయన అన్ని వర్గాల ప్రజలతో సామాన్యుల నుండి సంపన్నుల వరకు అనుసంధానం అవగలరు. ఆయన రోజువారీ 15 రేడియో ప్రసారం ఆత్మీయ యాత్ర ఒక ఉద్యమంగా రూపాంతరం చెందింది. తర్వాత 3 కుల వర్ణ మతం మరియు మతాలకు అతీతంగా లెక్కలేనన్ని మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది. టీవీ సంగీతం 110 భాషల్లో రేడియో కార్యక్రమాలు నిర్వహించారు మరియు 300 ఎక్కువ పుస్తకాలను ఆయన రచించారు. 6 ఆయన బిషప్గా అపోస్తుల వారసత్వానికి అనుగుణంగా 1 పరిశుద్ధ కథోలిక్ మరియు అపోస్తులిక్ చర్చ్ యొక్క చారిత్రక సాంప్రదాయం ప్రకారం అభిషేకించబడ్డారు మరియు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ యొక్క ప్రథమ మెట్రోపాలిటన్గా నియమింపబడినారు. ఆయన తన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఈనాడు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ 12,000 ప్యారిస్లు మరియు అనేక లక్షలాది మంది విశ్వాసులతో ప్రపంచంలో 4 దాదాపు 300 విభిన్న భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచ చర్చిగా మారింది. అయినప్పటికీ లక్షలాది మంది బాధలను ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు. యేసు ప్రేమతో పట్టబడిన వారై విరిగిన హృదయాలను ఓదార్చారు, కుష్టురోగుల గాయాలను శుభ్రపరిచారు, పిల్లలను ఎత్తుకుని హత్తుకున్నారు మరియు ఎంతోమంది వెళ్ళని ప్రాంతాలకు ఆయన వెళ్ళి ఉన్నారు. మోర్ అండ్ మోర్ అథనేసియస్ యోహాన్ ప్రథమ మెట్రోపాలిటన్ అనేక విభాగాలకు నాయకత్వం వహించారు. అందులో నిరుపేద పిల్లల సంరక్షణ, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగునీటిని అందించడం, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు ఉపశమనం మరియు పునరావాసం అందించడం మరియు మహిళలకు సాధికారత కల్పించడం వంటివి ఇందులో ముఖ్యమైనవి. విద్య మరియు ఆరోగ్య సంరక్షణ కొరకు ఆయన దృష్టి భారతదేశం మరియు ఇతర దేశాలలోని ప్రసిద్ధ పాఠశాలల స్థాపనకు దారితీసింది మరియు భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రుల్లో 1 కేరళలోని తిరువల్లలో ఉన్న బిలీవర్ చర్చ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఇది 3rd సంరక్షణ ఆసుపత్రి మరియు వైద్య కళాశాలను కలిగి ఉన్నది. ఆయన ఆసక్తి గల ప్రకృతి ప్రేమికుడు. నీటి సంరక్షణ మరియు ప్రకృతికి అనుగుణంగా జీవించడం కొరకు వాదించిన పర్యావరణవేత్త. సరళమైన మరియు ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఉదాహరణగా జీవించారు. ఆయన దర్శనం అక్కడితో నిలిచిపోలేదు. అంతర్జాతీయ ఆసుపత్రి మరియు వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణంతో సహా రువాండాలో బహుళ కమ్యూనిటీ పరివర్తన కార్యక్రమాలు జరుగుతున్నందున ఆయన నాయకత్వం వహించిన చర్చ్ ఆఫ్రికా ఖండం అంతటా తన కర్ణుగల సంరక్షణను విస్తరించింది. ఊహించని ఆయన ఎడబాటు. ఆయన ద్వారా ప్రారంభించబడిన సంఘాలలో 100,000 సభ్యులకు మరియు దాదాపు 5 పాటు దేవునికి మరియు మానవాళికి సేవ చేయటంలో ఆయన ప్రభావితం చేసిన 1,000,000 ఎంతో సంఘర్షణకు గురి చేసింది. భారత ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు సహా పలువురు తమ సంతాపాన్ని తెలియజేశారు. ప్రముఖ రాజకీయ నాయకులు, గౌరవనీయులైన కేరళ గవర్నర్ మరియు గోవా గవర్నర్తో పాటు
పలువురు ప్రముఖ కేంద్ర రాష్ట్ర రాజకీయ నేతలు వ్యక్తిగతంగా నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలకు అన్ని వర్గాల నుండి సుమారుగా 75,000 మంది పైగా పాల్గొని తమ సంతాపమును వ్యక్తపరిచారు. కేరళలోని ప్రతి ఎపిస్కోపల్ చర్చి నాయకులు మరియు ఇతర విశ్వాసాల నుండి ప్రముఖ నాయకులు హాజరయ్యారు. తిరువల్లలోని సెయింట్ థామస్ బిలీవర్స్ ఈచన్ చర్చ్ కెథడ్రల్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవప్రదముగా ఈ కార్యక్రమం నిర్వహించబడినది. ఒక సాధారణ పల్లెటూరి కుర్రాడు, ఒక ఆశా జ్యోతిగా లక్షలాది మందికి సేవలను అందించేలా దేవుడు ఎలా మార్చగలడు అనే దానికి మోర్ అండ్ మోర్ అథనేసియస్ యోహాన్ ప్రథమ మెట్రోపాలిటన్ గారి జీవితమే నిదర్శనం. ఆయన అకస్మాత్తుగా కొనిపోబడినప్పటికీ ఆయన ఆశయం యొక్క ప్రభావం కొనసాగుతుంది. ఆయన కులం, మతం, వర్ణం మరియు తెగ అనే విచక్షణ లేకుండా ఎప్పుడు అందరినీ అమితంగా ప్రేమించే దేవుణ్ణి నమ్మేవారు. నిత్యముగా మరి ఎప్పటికీ ఆయన ఈ మాటల్లో జీవించి ఉన్నాడు. ఆయన గురించిన జ్ఞాపకం నిత్యము నిలుచుండునుగాక.